గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనీస్ బ్రాండ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. కౌంటర్ పాయింట్ మార్కెట్ మానిటర్ సర్వీస్ ప్రకారం ప్రస్తుతం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరుల్ని ఈ బ్రాండులే 48% మార్కెట్ షేర్ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా షయోమి, ఒప్పో, వివో, హ్యూఐ వంటి బ్రాండులు చైనా బయట మార్కెట్లలోనే రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ను ఏలుతున్న 10 అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏమిటో ఓసారి చూద్దాం. శాంసంగ్. స్మార్ట్ ఫోన్ రారాజుగా గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీనే కొనసాగుతోంది. 2017 Q2 నాటికి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దీని షేరు 22%. ఈ క్వార్టర్లో దీని స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లు స్వల్పంగా 4% వృద్ధిని నమోదు చేశాయి. యాపిల్. కూపర్టినోకి చెందిన ఈ టెక్ దిగ్గజానిది స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 2వ స్థానం. 11.2% మార్కెట్ షేరుతో ఇది గ్లోబల్గా 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీగా వెలుగొందుతోంది. హ్యూఐ. చైనీస్కు చెందిన ఈ బ్రాండు 38.4 మిలియన్ యూనిట్ల షిప్మెంట్లతో 3వ స్థానంలో చోటు దక్కించుకుంది. ఎమర్జింగ్ మార్కెట్లు ఈ కంపెనీ వృద్ధికి కీలకంగా ఉన్నాయి. ఒప్పో. ఈ బ్రాండుకు చైనా బయటనే ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా భారత్లో ఒప్పో బ్రాండు గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గ్లోబల్గా 8.4% మార్కెట్ షేరుతో ఒప్పో 4వ అతిపెద్ద బ్రాండుగా ఉన్నట్టు కౌంటర్ పాయింట్ మార్కెట్ మానిటరీ సర్వీస్ చెప్పింది. వివో. ఒప్పో లాగానే భారత మార్కెట్లో వివో కూడా దూసుకెళ్తోంది. దీని మార్కెట్ షేరు గ్లోబల్గా 6.6%. షావోమి. ఏడాదికి అతి వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండులలో షావోమి ఒకటి. 23.2 మిలియన్ స్మార్ట్ ఫోన్ల షిప్మెంట్తో గ్లోబల్గా 6.6% మార్కెట్ షేర్ను ఈ బ్రాండ్ సొంతం చేసుకుంది. దీంతో 6వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీగా ఇది పేరులోకి వచ్చింది. ఎల్జీ. దక్షిణ కొరియాకు చెందిన ఈ బ్రాండు ఆసియా, యూరప్ మార్కెట్లలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ కంపెనీ 2017 2వ క్వార్టర్లో మొత్తం 13.3 మిలియన్ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లను చేపట్టింది. జెట్టీఈ. 3.3 మార్కెట్ షేర్తో ఈ బ్రాండు 8వ అతిపెద్ద బ్రాండుగా నిలుస్తోంది. లెనోవో. మోటరోలాతో కలిపి భారత్ లాంటి మార్కెట్లలో లెనోవోకు గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ టాప్10 స్థానాల్లో ఈ బ్రాండ్ చోటు దక్కించుకుంటూనే ఉంది. అయితే 2016 Q2లో కలిగి ఉన్న గ్లోబల్ మార్కెట్ షేర్నే 2017 Q2లోనూ ఇది కలిగి ఉంది. 3.2% మార్కెట్ షేర్తో ఇది గ్లోబల్గా 9వ స్థానంలో ఉంది. అల్కాటెల్. గత ఏడాది కంటే ఈ కంపెనీ మార్కెట్ షేర్ పడిపోయింది. అయినప్పటికీ టాప్10లో అతిపెద్ద కంపెనీలో ఒకటిగా నిలిచింది. గత ఏడాది 2.1% ఉన్న దీని స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరు ఈ ఏడాది 1.3% పడిపోయింది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.